దుస్తులు కావాల్సింది. సో పూర్తిగా మనకి మన జనరేషన్ దాటి ఇంకో జనరేషన్ ఇప్పుడు ఉపయోగపడేలాగా మనం అనేది ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని తీసుకోండి, యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్ మా హస్బెండ్ పోలీసు, అండ్ మేము ఉంటుంది అయితే కోటర్స్ అండి, అండ్ మాకు 3 kids మీ అందరికీ తెలుసు, ముగ్గురు పిల్లలు. సో మేమైతేనండి మా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కూడా నేను కానీ మా హస్బెండ్ కానీ మా పేరెంట్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు, అలాగే మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు. సో మాకు ఉన్నది ఏదో అందులోనే మేము వర్క్ చేస్తూ ఉన్నాము. సో అందులోనే మా ఫ్యూచర్ ప్లానింగ్ అందులో చేసుకున్నాం అనమాట. రేపు పిల్లలకి ఇది లోటు లేదు, ఇప్పుడు మనం ఏదైనా ఇస్తున్నాము అంటే వాళ్ళు ఒకటి ఆరోగ్యం ఆరోగ్యాన్ని, అలాగే మంచి చదువుని, ఇంకా మనకి స్థోమత ఉంటే స్థిరస్థాయిగా ఉండే ఒక ఆస్తిని అయితే మనం ఇవ్వగలం, అంతవరకు మనం బాధ్యత. సో మేము అదే మా థింకింగ్ అనమాట. సో అలా అనుకునే మేమైతే మా పిల్లల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమ శైలజ హోమ్ టిప్స్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కానీ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసండి, నేను మీకు అందరికీ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది, మీకే కాదు మీ పిల్లల భవిష్యత్తుకి ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో మీకు అందరికీ క్లియర్గా క్లారిటీగా ఇది చెప్పాలి. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది ఏదైతే ఉందో అది మీ అందరికీ కూడా తెలియాలి. సో మీరు తెలుసుకొని ఇంకొంతమందికి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఫస్ట్గా నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, ప్రజెంట్ జనరేషన్లో ఒకటి డబ్బన్నా ఉండాలి లేదా చదువన్నా ఉండాలి. సో ఈ రెండిటికి ఉన్నంత ఇంపార్టెన్స్ ఇంకా దేనికి లేదు. సో డబ్బు ఉంటేనే వాడు మనిషి, డబ్బు లేకపోతే వాడు మనిషి కాదు అనే థాట్సే మన జనాల్లో ఎక్కువైపోతుంది అనమాట. పాత రోజుల్లో డబ్బుకి విలువ ఇచ్చేవాళ్ళు కాదు, బంధాలకి విలువ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు బంధాలన్నీ కూడా చెత్త కుప్పలో పడిపోతున్నాయి, డబ్బుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ మన జీవితాలలో మనమైతే ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే అనమాట. ఈవెన్ దో నేనైనా కానివ్వండి, మీరైనా కానివ్వండి, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ డబ్బు అనే అహంకారం ఉంటుంది కదా. సో ఇక్కడ మనము చాలా వరకు ఒకరి చేత మాట అనడమో లేకపోతే మనమే ఒకరిని అనడమో సో ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటి అంటే, మనం ఎలాగో ఈ బాధలన్నీ పడుతూ ఉన్నాము, బట్ మన పిల్లలకి ఒక భవిష్యత్ అనేది ఉంటుంది. సో ఆ భవిష్యత్తు కోసం మనము మన వంతు ప్రయత్నం మనం కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం భవిష్యత్తు కోసం ఉంటుంది అక్క అని మీరు అడగచ్చు. భవిష్యత్తు అనేది ఏంటంటే వాళ్ళకి స్థిరంగా ఉండే ఆస్తుల్ని మనమైతే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు గోల్డ్ కొంటాము, గోల్డ్ మంచిదే, నేను కాదనను, మనకి గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది, బట్ గోల్డ్ కంటే మించింది ఇంకొకటి ఉంటుందన్నమాట. సో అది ఎంచుకునే పద్ధతిని, అది ఎంచుకునే విధానాన్ని గురించి ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. అండ్ ఇంకొంతమంది ఏంటంటే, లేడీస్లో ఉండే సహజ గుణాలు ఏంటంటే, ఇంట్లో టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, వాళ్ళింట్లో ఉంది, వీళ్ళింట్లో ఉంది, నాకు బంగారం లేదు, పక్కింట్లో వాళ్ళకి చూడు ఎంత బంగారం ఉంది. సో ఇలా అన్నెసెసరీ టాకింగ్స్తో ఇలా అమౌంట్ అంతా కూడా వేస్ట్. అంటే మన ప్రౌడ్నెస్ని చూపించడం కోసం ఇంకొకరితో పోటీ పడుతుంటాం అన్నమాట. సో నేను అనేది ఏంటంటే, గోల్డ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అండ్ తాత్కాలికంగా ఉపయోగపడే వస్తువులు కాదు మనకు కావాల్సింది. సో పూర్తిగా మనకి మన జనరేషన్ దాటి ఇంకో జనరేషన్కు కూడా ఉపయోగపడేలాగా మనం అనేది ప్లానింగ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని తీసుకోండి, యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్ మా హస్బెండ్ పోలీసు, అండ్ మేము ఉంటుంది అయితే క్వార్టర్స్ అండి, అండ్ మాకు 3 kids మీ అందరికీ తెలిసింది, ముగ్గురు పిల్లలు. సో మేమైతేనండి మా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కూడా నేను కానీ మా హస్బెండ్ కానీ నేను మా పేరెంట్స్ మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వలేదు, అలాగే మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు. సో మాకు ఉన్నది ఏదో అందులోనే మేము బ్రతికేస్తూ ఉన్నాము. సో అందులోనే మా ఫ్యూచర్ ప్లానింగ్ అనేది కూడా మేము చేసుకున్నాం అన్నమాట. రేపు పొద్దున మా పిల్లలకి ఇది లోటు లేదు, ఇప్పుడు మనం ఏదైనా ఇస్తున్నాము అంటే వాళ్ళకి ఒకటి ఆరోగ్యాన్ని, అలాగే మంచి చదువుని, ఇంకా మనకి స్థోమత ఉంటే స్థిరస్థాయిగా ఉండే ఒక ఆస్తిని అయితే మనం ఇవ్వగలం, అంతవరకే మనం బాధ్యత. సో మేము అదే మా థింకింగ్ అన్నమాట. సో అలా అనుకొనే మేమైతే మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ల్యాండ్ అనేది పర్చేస్ చేసుకున్నాము. సో అదేంటంటే, ఈరోజు మనకు ఉపయోగపడకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. మనకి జస్ట్ ఒక క్లాత్ అండ్ తిండి ఉంటే చాలు, అలాగే పిల్లలకి మంచిగా చదువు చెప్పుకోగలిగితే చాలు, ఆ స్టేజ్లో ఉన్నాము అంటే చాలు, అంతకుమించి మనం ఇంకా ఎక్కువగా ఆశించాల్సిన అవసరం లేదు. బట్ మన పిల్లలకి మనం పడినట్టుగా ఇబ్బందులు పడకుండా వాళ్ళు ఇంకా కొంచెం రాయల్గా బతకాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే, మీరు ఖచ్చితంగా ల్యాండ్ అనేది పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ల్యాండ్కు ఉన్న విలువ ఏ రోజుకైనా అదే విలువ ఉంటుంది, అదే ఈరోజు ఉన్న బంగారు విలువ రేపు మనకి ఉపయోగపడదు. సో ఈరోజు ఉన్న ఈ ఆర్టిఫిషియల్ ఫ్రిడ్జ్లు కానివ్వండి, కూలర్లు కానివ్వండి, సో ఇట్లాంటివన్నీ నిదానంగా మనం స్థోమతను పట్టి మనం తెచ్చుకోవచ్చు. నేను దానికైతే
ఏమనుకోను. బట్ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఏదన్నా ఒకటి మీ దగ్గర అమౌంట్ ఉంది రాయల్గా పోయి, ఐ మీన్ కొంతమంది అయితే ప్రెస్టేజ్కి పోయి అమౌంట్ డబ్బున్నలాగా కనిపించాలి అని చెప్పేసి సో కొన్ని కొన్ని వేషాలు తెస్తూ ఉంటారు. నేను అనేది ఏంటంటే, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, లైఫ్ అనేది కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి, బట్ ఫ్యూచర్ ప్లానింగ్ కూడా కంపల్సరీ ఉండాలి. సో మీరు అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోవద్దు. మీ శాలరీలో కొంతవరకు మీకు వచ్చేది, ఎంత అమౌంట్ అయినా సరే కొంత అమౌంట్ ఒక ల్యాండ్ని పర్చేస్ చేసుకోవడానికి సేవ్ చేసుకోండి. ఆ సేవ్ చేసుకున్న అమౌంట్ తోటి ల్యాండ్ కొన్నట్లయితే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది, అలాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏ రోజుకైనా మీరు పెట్టిన దానికంటే డబుల్ పెట్టుబడి అనేది మీకు వెనక్కి వస్తుంది అన్నమాట. అయితే అండ్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీకు దగ్గరలో మీకు సమీపంలో కొన్ని బ్రాంచెస్ అయితే ఉంటాయి. నాకైతే ఒక బ్రాంచ్ అనేది తెలుసుకున్నాను నేను, అండ్ అందులో వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి అన్నీ కూడా ఉన్నాయి. మేబీ మీకు, మేబీ ఇప్పుడు నేను చెప్పబోయేది హైదరాబాద్ అయి ఉండొచ్చు, ఇంకా అక్కడ నుంచి బ్రాంచెస్ చాలా ఉంటాయి. మీరు ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే ఉంటారో ఆ ఏరియా నుంచి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఆ ల్యాండ్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మీరు వీడియోలో చూడండి, వాళ్ళు క్లియర్గా మీకు చెప్తారు. మీకు నచ్చితేనే ల్యాండ్ అనేది చూడండి, ఓకేనా? ఒకసారి వాళ్ళ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఇక్కడ పిప్ చేస్తుంటాను. సో వాళ్ళని కాంటాక్ట్ అయినట్టయితే మీకు ల్యాండ్ విలువ, అలాగే ఎన్ని సెంట్లు కావాలి, సో దానివల్ల వచ్చే ఉపయోగాలు, అండ్ మీకు కొన్ని ఐ మీన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్సా లేకపోతే ఆన్ పేమెంటా అనేది కూడా మీరు అన్నీ కూడా వాళ్ళని అడిగి క్లియర్గా కనుక్కోవచ్చు. బట్ మేమైతే ఆల్రెడీ మేము కొంత అయితే పర్చేస్ చేసుకున్నాము, అది మీకు చెప్పకూడదు, అది మా పర్సనల్, మీకు ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో వాళ్ళ వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు చూడండి, వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు అందులో మనకి వాటర్ ఫెసిలిటీ ఎంత ఉంది, ఏరియా ఎక్కడ, ల్యాండ్ ఎక్కడ అనేది మీకు క్లియర్గా చెప్తారు. సో మీరు ఏ బ్రాంచ్ ఐ మీన్ హైదరాబాద్ గురించి చెప్తున్నామనుకోండి, మీకు సేమ్ నెల్లూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, సో ఆ బ్రాంచ్ వాళ్ళకి కానీ కాల్ చేసినట్లయితే మీకు మీ ఏరియాకు తగ్గట్టు, మీ అమౌంట్కి తగ్గట్టు మీకు ల్యాండ్ అనేది చూపిస్తారు. సో వీడియోలు అయితే వెళ్ళిపోదాం, వీడియో అయితే చూసేయండి. ట్రూ ఫార్చ్యూన్ కమర్షియల్. లో ఈ భూమి ఓ అద్భుతం, ఈ భూమి మీద మానవ జీవనం మరో అద్భుతం, ఈ ప్రకృతి మనకు మన జీవన సౌందర్యానికి ఎన్నో ఇచ్చింది, ఇస్తోంది కూడా. ఇవన్నీ మన సంతోషానికి ప్రతీకలు. అయితే ఈ సంతోషం ఇలాగే కొనసాగాలంటే రేపటి గురించి ప్రణాళిక, ఆలోచనలు ఎంతో అవసరం. అందులోనూ ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడి, పొదుపు గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆర్థికవేత్తలు, ఆర్థిక రంగ నిపుణుల అంచనా ప్రకారం ఏది ఉత్తమమైన పెట్టుబడి అంటే గోల్డ్ లోనా, షేర్స్ లోనా, లేక మరి ఏ ఇతర పొదుపు పథకాలు అంటే ఇవేమీ కాదట. ఈ భూమి మీద అత్యుత్తమమైన పెట్టుబడి భూమి మీద పెట్టుబడి పెట్టడమేనట. అభివృద్ధి అంటేనే భూమి, భూమి అంటేనే అభివృద్ధి. ఈరోజే మీ ప్రియాతి ప్రియమైన వారి కోసం ప్లాట్ను బుక్ చేసుకుని రెట్టింపు సంతోషాన్ని భవిష్యత్తు కోసం దాచి ఉంచుకోండి. వెస్ట్ హైదరాబాద్, ట్రూ ఫార్చ్యూన్ కమర్షియల్. అద్భుతమైన అభివృద్ధి మధ్య
అలవైకుంఠపురంలో ఆహ్వానిస్తున్న అపురూపమైన వెంచర్ వెస్ట్ హైదరాబాద్ ట్రూ ఫార్చూన్ కమర్షియల్. ఈ సంవత్సరంలో మీ పిల్లల భవిష్యత్తుకి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న వారవుతారు. శ్రమ మీది, సంపాదన మీది, ఆ సంపాదనకు సరైన దారి చూపే సహకారం వెస్ట్ హైదరాబాద్ ట్రూ ఫార్చూన్ కమర్షియల్.